ओम नमः शिवाय श्रीमात्रे नमः मित्रुलकु श्रीयवराशुलकु अलागे नन्नु इंतगा आदरिस्तुन्न यूट्यूब प्रेक्षकुलंदरिकी कूडा पेरु पेरु धन्यवादालु मित्रुलारा मी अंदरिकी परादेवत एलवेला मीतो उंडि मी मनोवांछ नेरवेर्चालनि मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु। मित्रुलारा चाला मंदि मित्रुलु गुरुगारु सूर्यग्रहणं वस्तुंदि अमावास्य वस्तुंदि तांत्रिक उपायाल्लो चाला अद्भुतमैन शक्तुलु उन्नायनि मीरु पदे पदे वीडियोल्लो चेप्तू उन्नारु। మీరు మాకు జాతకంలో ధనయోగం లేకపోయినా ఏదైనా అపమృత్యు ఉన్నా అలాగే చేస్తున్న పనుల్లో ప్రతిదానిలో ఆటంకాలు ఏర్పడుతూ మానసికంగా ఇబ్బంది పడుతూ ఉన్నా తేలికైన మార్గం ద్వారా మమ్మల్ని బయటపడేయడానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పండి అని చాలామంది మెయిల్స్ అడగడం జరిగింది। ఎందుకంటే తంత్రము అనగానే చాలా మందికి అపోహలు ఉన్నాయి। అంటే తంత్రం అనగానే ఏదో చెడుకు ఉపయోగిస్తారు వాటిని తంత్రాలు అంటారన్న భావంతో ఉంటారు। యజ్ఞము యాగము ఇవన్నీ కూడా తాంత్రిక ప్రక్రియకిందే వస్తాయి। వనమూలిక వాడేది ప్రతిదీ కూడా తాంత్రిక విధానం ద్వారానే వస్తుంది। ఈ తంత్ర శాస్త్రం గురించి చాలా మంది అపోహలు ఉండడానికి గల కారణం ఏంటంటే దీన్ని ఒక పెద్ద భూతంలాగా చూపించేవారు కొంతమంది, అలాగే దీని విలువ తెలియని వారు కొంతమంది। ఇప్పుడు మామూలుగా మాట్లాడకపోవడం వేరు, సాధన వేరు। ఇప్పుడు నేను నిన్న ఒక వీడియో చేయడం జరిగింది, మారేడికాయ ద్వారా చూపిస్తాను। ఇది మారేడికాయ, ఎండిపోయిన మారేడికాయను గుజ్జు తీసి రేపు అమావాస్య సూర్యగ్రహణం ఉన్న సమయంలో శివారాధనకి చేయమని చెప్పాను, విభూతి తయారు చేసుకోమని చెప్పాను। కొంతమంది కామెంట్స్లో అడగడం జరిగింది ఏంటంటే విభూతి చేయమని చెప్పారు, బాగానే ఉంది గురుగారు, ఎలా వస్తుంది అది కూడా చూపించండి, రేపు మాకు ఎటువంటి సమస్యలకి మేము త్వరగా ఫలితాన్ని పొందడానికి పరిష్కారాలు కావాలని చాలామంది అడిగారు। ఈరోజు మీకు వీడియోలో అమావాస్య, మనకి ప్రస్తుతం ఏంటంటే అమావాస్య ఉంది, గురువారం ఉంది, సూర్యగ్రహణం మనకి పాక్షిక మ్యాచువల్గా ఏంటంటే గ్రహణ ప్రభావం మన మీద ఉండదు, కాబట్టి చాలామంది గురువుగారు ఈ రాశి వారికి ఇలా అయిపోతుందంట కదా, ఈ రాశి వారికి ఇంత నష్టం అంట కదా, లేకపోతే పిల్లలకి ఇది అయిపోతుందంట కదా, ఇలా ఇవన్నీ అబద్ధాలు। యాక్చువల్గా ఏంటంటే ఈ గ్రహణ ప్రభావం అనేది పాక్షికం మాత్రమే, మన మీద ప్రభావం ఉండదు, అది గుర్తుంచుకోండి। గ్రహస్థితి ఎప్పుడూ కూడా ఏంటంటే మీరు చేసే కర్మను బట్టి ఆ ప్రభావం అనేది ఉంటుంది। మీరేమనుకుంటారు జాతకం బాగోలేదు కాబట్టే జరుగుతుంది, జాతకం బాగోకపోయినా సరే మనం మార్చుకోవచ్చు। తంత్రశాస్త్రంలో శివభగవానుడు అమ్మవారు పరిశీన అంటే అమ్మవారు అడగడం, శివభగవానుడు చెప్పడం జరుగుతుంది। అలాగే శివభగవానుడు కొంతమంది ఋషులకి అలాగే రావణాసురుడికి కూడా కొన్ని తంత్రాలు చెప్పడం జరిగింది। అందులో ఉచ్చారణకు సంబంధించి, కర్మలకు సంబంధించి, క్రియలకు సంబంధించి ఇలాంటివి కొన్ని అంటే చెడు కార్యక్రమాలకు సంబంధించినవి కూడా శివభగవానుడు రావణాసుడికి బోధించడం జరిగింది। అవి కొన్ని పదార్థాల ద్వారా, మొక్కల ద్వారా, అంటే జంతువుల ద్వారా, మన తల వెంట్రుకల ద్వారా, అంటే రకరకాల పదార్థాల ద్వారా కూడా వాటి ప్రభావం అనేది ఎలా ఉపయోగించాలో దాంట్లో చెప్పడం జరిగింది। కానీ ప్రతిదానికి సాధన ఉంది, సాధన లేకుండా ఏది రాదు। కానీ కొంత పర్టికులర్గా అంటే కొన్ని సమయాల్లో మాత్రం సమయానికి ఉన్న శక్తి ఒక పదార్థంతో మనం కొన్ని పనులు చేయటం వల్ల ఖచ్చితమైన ఫలితాలు పొందుతాం। అందులో నేను చెప్పాను అంటే మారేడికాయతో, ఈ మారేడికాయతో ఉపాయం చెప్పాను, ఎలా చేయాలనేది చెప్పాను, దాన్ని చూపిస్తాను। యాక్చువల్గా ముందు నేను మీకు విభూతి తయారు చేసుకోవాలి చెప్పాను కదా, ఇదిగో చూడండి ఇలా వస్తుంది, ఇదిగోండి ఇలా వస్తుంది, ఇలా మారేడికాయలు నిన్న ఆ వీడియో లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను। ఇది మారేడికాయతో చెప్పిన విధానం, ఆ విభూతిని ఎలా వేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందో కూడా చెప్పాను, ఎలా ధరించాలో కూడా చెప్పాను, ఆ వీడియో లింక్ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, అది కూడా చూడండి। అలాగే ఇంకా ఏం చేస్తే తేలికైన మార్గం ద్వారా కలిసి వస్తుందో చెప్తాను। మొట్టమొదటిగా ఒక మంత్రం చెప్తాను, మీరు ఎవరైనా సరే జాతకం బాగున్నా బాగోకపోయినా సరే మీరు అమావాస్య రోజున లక్ష్మీ పూజ చేయండి। రాత్రి 9 గంటల నుండి అమావాస్య సమయంలో 9 నుండి రాత్రి 10:30 మధ్య ప్రాంతంలో మీరు ఆవు నెత్తి దీపం వెలిగించి అమ్మవారి నామాన్ని జపం చేయండి। మీ అమ్మవారి ఓం మహాలక్ష్మి నమః అని కానీ, లేదండి ఇంకా స్పెషల్గా కావాలి అనుకుంటే అమ్మవారి మూలమంత్రం క్లీం బీజాక్షరం ఓన్లీ అంటే ఒక క్లీమ్ అనుకున్న మీకు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది। అలాగే రేపు అమావాస్య నుండి మీరు కంపల్సరిగా ప్రతిరోజు కూడా అమావాస్య నుండి మళ్ళీ వచ్చే అమావాస్య వరకు ప్రతిరోజు కూడా మీరు ఏం చేస్తారంటే
లక్ష్మీదేవి పటం ముందు కానీ లేదంటే శివ ఇంట్లో శివలింగం ఉన్నా శివపార్వతి ఫ్యామిలీ పటం ఉన్నా కానీ ఆవుర్నితో దీపం వెలిగించి ప్రతిరోజు అక్కడి నుంచి మొదలుపెట్టి మీరు ఒక 45 రోజుల పాటు రెగ్యులర్గా చేయండి. ఎంత అద్భుతం అంటే జాతకంలో ధనయోగం లేకపోయినా ధనయోగం కలుగుతుంది. అలాగే ముఖ్యంగా చూపిస్తాను మీకు నేను ఉమ్మెత్తికాయలు. రేపు గ్రహణం ఉంది, అలాగే పాక్షిక సూర్యగ్రహణం ఉంది అమావాస్య. మీరు ఎవరైతే మానసికంగా అంటే ఏంటంటే ఎప్పుడు ఇంటిలో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండి మానసికంగా కాస్త పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉన్నా, అలాగే ఎప్పుడు ఏదో ఒక చేతబడి లేకపోతే చెల్లంగి లేకపోతే తంత్రప్రయోగాలు దృష్టి దోషాలతో బాధపడుతూ ఉన్నా, ఇంట్లో ఎప్పుడు అనారోగ్యానికి ఎక్కువగా ధనం ఖర్చు అయిపోతూ ఉన్నా, లక్ష్మి ఖర్చు అయిపోతూ ఉన్నా, మీరు ఏం చేస్తారంటే రేపు అమావాస్య రోజున ఇలాంటి ఉమ్మెత్తకాయలు తెచ్చుకోండి. స్వామివారికి శివలింగం అంటే శివాలయం అయినా సరే స్వామివారి ముందు పెట్టండి. ఏ రోజు చేసినా చేయకపోయినా అమావాస్య రోజునైనా చేయండి. ఇలా మీరు అమావాస్యకి చేయటం వల్ల కాయ ఇలా ఉమ్మెత్తకాయని స్వామివారికి సమర్పించినా, ఒకవేళ ఉమ్మెత్తకాయ లేకపోతే ఆకు సమర్పించినా, కాండం సమర్పించినా, వేరు సమర్పించినా, పువ్వు సమర్పించినా సరే ఫలితం ఉంటుంది. కానీ దీర్ఘ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు మాత్రం ఖచ్చితంగా ఉమ్మెత్తకాయని సమర్పించండి, అంటే స్వామివారి దగ్గర పెట్టండి. తర్వాత ఆ కాయ తీసి చెట్టు మొదలెక్కడన్నా పడేయండి. దీనివల్ల కలిగే లాభం, ఎలాంటి అనారోగ్య సమస్య ఉన్నా తంత్రము మంత్ర ప్రయోగ బాధలు ఉన్నా మీకు తొలగిపోతాయి. ఆ సమయానుకునే శక్తి లాంటిది. అలాగే చాలామంది మిత్రులు ఈ మన మారేడు గారి గురించి చెప్పినప్పుడు కూడా కొన్ని అనుమానాలు అడిగారు, గురువుగారు ఇది మీకు మీరు తయారు చేసి ఇస్తారని. ముందు ముందు ఖచ్చితంగా ఆ మారేడుకాయలతో తయారు చేసిన విభూదిని ప్రతి వాళ్ళకి అందుబాటులో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. లార్జ్ స్కేల్లో చేయాలంటే ఎక్కువ కావాలి. నేనే చాలా ఈ మారేడుకాయలు సేకరించడానికి తల ప్రాణంతో ఒక్కొస్తుంది. ఎందుకంటే మనుషుల్ని పెట్టి పర్టికులర్ టైంలో వాటిని చెట్టు దగ్గర నుంచి తీసుకురావటం, అందులో ఏ పచ్చికాయలు ఎండుకాయలు కూడా ఉంటాయి వాటిని వెండపెట్టడం, విధి విధానంగా వాటిని మళ్ళీ పౌడర్ చేయడం, లోపలను గుజ్జు తీయటం. ఒక కాయ తీసామనుకోండి, ఈ కాయలో ఇంత వస్తుంది, ఇంత అంటే ఇంతే వస్తుంది, అంటే చాలా తక్కువ వస్తుంది. మారేడుకాయ అంటే లక్ష్మీ స్వరూపం, దైవ వస్తువుల్లో మారేడుకాయ కూడా ఒకటి. అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు దగ్గరలో ఎక్కడైనా దేవాలయాలు ఉన్నా అడవి ఉన్నా లేకపోతే ఎక్కడైనా సరే ఎండుకాయలు ఉంటే కానీ తెచ్చుకొని మీరు ఆవుపడకమే చేసుకోండి, మీరు వాడుకోండి. ముందు ముందు రోజుల్లో నేను కూడా అందించడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే ఇంకొకటి, జాతక దోషాల గురించి చాలామంది గురువుగారు మా జాతకంలో ఆ దోషం ఉంది, మాకు ఈ దోషం ఉంది, వాటి నుంచి బయటపడాలి, ఏదో ఒక మార్గం చెప్పండి, ప్రభావం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము, అందులో ఈ వారఫలాలు దినఫలాలు నెలఫలాలు అసలు ఈ రాశి వాళ్ళు చచ్చిపోతారు, ఇలా అయిపోతారు అలా అయిపోతారని చాలా చెప్తూ ఉన్నారు, అవన్నీ భయమేస్తుంది అని చాలామంది భయపడటం జరిగింది. మీ జాతకాల్లో విపరీతమైన జాతక దోషాలు ఉన్నాయనుకోండి, అసలు జాతకం మారట్లేదు, అసలు జాతకంలో ఎన్ని పూజలు చేసినా మారటం, అప్పుడు మీకు అంతకుముందు వీడియోలో కూడా చెప్తాను. ఇంద్రజ ఇదిగోండి, ఇది ఇంద్రజ, చిన్నవి కానీ పెద్దవి కానీ ఉంటాయి. వీటిలో వీటిని శుద్ధి చేసిన తర్వాత వీటిని తీసుకురావడము విధి విధానం అంతా అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, ఆ లింకులు కూడా వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి. ఈ ఇంద్రజాలను ఏం చేస్తారంటే మీ జాతక చక్రాన్ని, మీరు అంతకుముందు జాతక చక్రం వేయించుకుంటారు కదా, మీ దగ్గరలో అంతకుముందు ఉన్నవారు, లేనివారైనా సరే మీరు నెట్ నుంచి డైరెక్ట్గా తీసుకోవచ్చు, లేకపోతే మీ దగ్గర గుళ్ళో ఉన్న పంతుల గారి దగ్గరికి వెళ్ళినా వాళ్ళు జాతక చక్రం వేసి ఇచ్చేస్తారు. ఆ జాతక చక్రం మీ దగ్గర ఉండి ఉంటే కనుక ఇలాంటి ఇంద్రజాలు తీసుకొని ఆ ఇంద్రజాల వెనక భాగంలో ఫ్రేమ్ కట్టడానికి ముందు మీ జాతక చక్రాన్ని దీని వెనకాల పెట్టి దీన్ని ఫ్రేమ్గా కట్టుకొని మీరు పూజ చేయాలి. యాక్చువల్గా ఏంటంటే దీనికి ఒక విశిష్ట విధానం ఉంటుంది. ఆ విధానం ఏంటంటే మీరు ఇది మీరు శుద్ధి చేసి ఇచ్చిన తర్వాత దీనికి ప్రతిష్ఠ ఉంటుంది, దాన్ని చేసిన తర్వాత మీకు ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మీరు ఫ్రేమ్ చేయించుకోవాలి, ఏది జాతక చక్రాన్ని పెట్టి. ఫ్రేమ్ చేసిన తర్వాత మీరు ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఆ ఇంద్రజాలని మీ పూజా మందిరంలో పెట్టి ఆ ఇంద్రజాలు నాలుగు కోణాలలో నాలుగు దిక్కుల్లో కూడా చక్కగా గంధంతో బొట్టు పెట్టి దానిపైన కుంకుమ బొట్టు పెట్టండి. కుంకుమతో బొట్టు పెట్టి మీరు ఏదైతే సమస్యతో బాధపడుతున్నారో అది పూర్వకర్మ శాపాల వల్ల కానీ, స్త్రీ శాపాల వల్ల కానీ, గ్రహదోషాల వల్ల కానీ, మీరు చేసిన ఇప్పుడు చేసిన కర్మల వల్ల కానీ వచ్చే లోపాలు మీ జాతక చక్రంలో మీ జాతకంలో ప్రభావం చూపిస్తున్నప్పుడు ఇది ఇంద్రజాల అంటారు. ఇది మాయని తొలగించగలుగుతుంది, మాయని సృష్టించగలుగుతుంది. మనలో ఉన్న జాతక దోషాలతో పాటు తంత్ర మంత్ర అకాలక అంటే మన అకారణంగా వచ్చే మృత్యు భయాల నుండి కూడా ఇది రక్షిస్తుంది.
ఇది చాలా రేర్గా దొరికే ప్లాంట్ కాబట్టి మీకు అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. ఎందుకు అంత శక్తి ఉంటుంది అంటే, ఈ ఇంద్రజాలలో మనం సరిగా వినియోగించగలిగితే వశీకరణానికి వాడతారు, విద్యకు వాడతారు, మంత్రానికి వాడతారు, తంత్ర ప్రయోగాల నుంచి బయటపడడానికి వాడతారు, వాస్తు దోషాల నివారణకు వాడతారు, అలాగే వ్యాపారాభివృద్ధికి వాడతారు. కానీ వాడే వాళ్ళకి దీనిని ఖచ్చితంగా సాంబ్రాణి దుబ్బమన్న చూపిస్తూ ఉండాలి. అలా పెట్టుకున్న ఫోటో ఫ్రేమ్ కనుక జస్ట్ ఓన్లీ ఆర్టిఫిషియల్ బొమ్మలాగా పెట్టుకున్నామంటే అది పెట్టుకున్నట్టే ఉంటుంది. దీనికి ఏంటంటే, అమావాస్యకి, పౌర్ణమికి, హోలీ రోజున, దసరా రోజున, దీపావళి రోజున వీటికి సహజంగా మనం పూజ చేస్తూ ఉంటే మంచి శక్తి వస్తుంది. ఒకవేళ మనం ఫ్రేమ్ కట్టించి పెట్టుకోలేమనుకోండి, అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఏం చేయాలంటే, దీనిని మీరు ఒక ఎర్రటి క్లాత్ తీసుకొని దానిలో మీ జాతక చక్రాన్ని పెట్టి, మీ పూజా మందిరంలో జాతక చక్రాన్ని పెట్టి దానిపైన ఈ ఇంద్రజాలు పెట్టి చక్కగా మీరు పూజ చేసి గంధంతో, పసుపుతో, కుంకుమతో బొట్టి పెట్టి చెట్టుకి ఎక్కడైనా పెట్టవచ్చు. పెట్టి సాంబ్రాణి ధూపము, దీపము నైవేద్యం సమర్పించి ఆ ఎర్రటి గుడ్డని మూటగా కట్టి మీ బీర్వాలో కానీ ఎక్కడైనా లాకర్లో కానీ పక్కన పెట్టుకోండి. జాతక చక్రానికి వెనకాల పెట్టి మామూలుగా కూడా, ఫ్రేమ్ కట్టకపోతే మామూలుగా కూడా పెట్టుకోండి. అది చిన్న ప్లాంట్ అయినా పెద్ద ప్లాంట్ అయినా పెట్టుకోండి. జాతకంలో ఉన్న దోషాలు ఏదైతే ఉన్నాయో వాటి నుంచి వచ్చే విపరీతమైన ప్రభావాల నుండి మీరు రక్షింపబడతారు. అకాల మృత్యువు, యాక్సిడెంట్లు, చేస్తున్న పనులు ఆటంకాలు, మానసికమైన ఒత్తిడి, ఇవన్నీ కూడా దిష్టి దోషాల వల్ల కూడా వస్తాయి. మన వీడియోల్లో కొన్ని వందలు కాదు వేల వీడియోలు చెప్పాను. ముందు ముందు మంత్రాలు, చిన్న చిన్న మంత్రాలు, నామమంత్రాల ద్వారా కూడా ఎలా చేస్తే తగ్గుతాయో చెప్తాను. ఎందుకంటే బిజీగా ఉండడం వల్ల పాత వీడియోలు ఎక్కువగా మా టీం షేర్ చేస్తూ వస్తుంది, కొత్త వీడియోలు అందుబాటులో అంటే ఒక్కొక్కటి పెట్టడం జరుగుతుంది. నాకు టైం ఉండడం లేదు, ఎందుకంటే చాలామంది మిత్రులు అపాయింట్మెంట్లోను వీటిల్లో బిజీగా ఉండటం, అలాగే మన ఈ కామర్స్ వెబ్సైట్ స్టార్ట్ చేశాం కదా, దానిలో మెటీరియల్ బాగుంటాయిలో వాటి గురించి బిజీగా ఉండటం, రెండోది రెగ్యులర్ అపాయింట్మెంట్స్, కంటిన్యూగా పర్సనల్ అపాయింట్మెంట్స్ ఇవన్నీ ఉండటం వల్ల మీకు వీడియోలు నేను అంటే కొత్త వీడియోలు అంటే కొత్త సబ్జెక్ట్ మీద వీడియోలని ఇవ్వలేకపోతున్నాను. ముందు ముందు మీకు ప్రతిరోజు కూడా కొత్త వీడియో, ప్రతిరోజు వీడియోలు పాతవితో పాటు కొత్తదే కూడా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే చాలామంది అడుగుతున్నారు, గురువు గారు వీడియో లింకులు రావడం లేదు, లేదా వీడియో ఎక్కువగా మాకు నోటిఫికేషన్ రావడం అంటున్నారు. మన వీడియో డిస్క్రిప్షన్లో ఫేస్బుక్ లింక్ ఇచ్చాను, ట్విట్టర్ లింక్ అంటే మనకి సోషల్ మీడియా లింక్స్ కూడా ఇచ్చాను, అలాగే కొత్త ఛానల్స్ లింక్స్ కూడా ఇచ్చాను. ఎందుకంటే ఒకసారి ఛానల్స్ బ్లాక్ అవుతూ ఉన్నాయి, ఎవరెవరు హ్యాక్ చేస్తూ ఉంటారు, లేకపోతే సమ్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల కూడా హ్యాక్ అవుతూ ఉంటాయి, ఆగిపోతూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో కూడా ఇబ్బంది లేకుండా ఉండడానికి వేరే ఛానల్స్ కూడా మనవి మన వీడియో డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది. అలాగే కొంతమంది మిత్రులు ఫోన్ చేసి, గురువు గారు మీ పేరుతో మీరు చెప్పిన వీడియోలని వేరే వాళ్ళు చెప్పి అదే మక్కికి మక్కి చెప్తున్నారు, ఇంకొక విధానం మార్చి చెప్తున్నారంటే జాగ్రత్తగా వినండి. తంత్ర వీడియోలు ఎప్పుడు కూడా ఏంటంటే యాస్టీజ్గా ఉంటే ఇబ్బంది ఏమీ లేదు, కానీ ఏదైనా మార్పులు చేర్పులు చేసి చెప్తూ ఉన్న వాళ్ళు ఏంటంటే అది తంత్రం అనే విషయం మర్చిపోతే చెప్పిన వాడికి ఇబ్బంది అవుతుంది, చేసిన వాడికి కూడా ఇబ్బంది అవుతుంది. కొంతమంది చేసిన ఫలితాలు రావడం లేదు గురువు గారు అనేవారు కొంతమంది ఉంటారు. కొంతమందికి మనస్సులో ద్వేషం ఉన్నా, లేకపోతే సగం చేసి వదిలేసినా, అవుతుందా కాదన్న సస్పెక్షన్ అంటే మనకి సస్పెక్ట్ అనమాట, అవుతుందా కాదన్న ఉన్నా కానీ అది మనకి ప్రయత్నాన్ని చేసినప్పటికీ ఫలితాలు రావు. నమ్మకంతో విశ్వాసంతో చేయాలి, నమ్మకం లేకపోతే పొరపాటు కూడా చేయకూడదు. రేపు ఏదైతే ఈ గ్రహణం, పాక్షిక గ్రహణం, అలాగే రెండవది ముఖ్యంగా ఈ అమావాస్యకి మీరు చేయగలిగే ఉపాయాన్ని ప్రయత్నం చేయండి. ఇందులో ఇప్పుడు చెప్పిన ఉపాయాల్లో మీరు ఏదైనా సరే మూడు ఉపాయాలు చేయండి, లేదంటే అమ్మవారి నామాన్నైనా సరే రేపు రాత్రి మీరు జపం చేయండి. ఓం క్లీం నమః అని కానీ, ఓం మహాలక్ష్మీ నమః అని కానీ మీరు జపం చేసినా కూడా మీకు విశేషమైన ఫలితం ఉంటుంది. ఇందుకు విదేశాలు ఉన్నవారు విగ్రహాలు పెట్టుకోలేం చేయలేమనేవారు కూడా మీరు ఖచ్చితంగా ఈ విధంగా అమావాస్య రోజు నుంచి మొదలుపెట్టి 45 రోజులు రెగ్యులర్గా చేయండి. ధనం అనేది వస్తుంది చక్కగా. అలాగే ముఖ్యంగా ఆడవారు రేపటి నుండి, అమావాస్య తిథి నుండి మీరు రోజు వంట వండే సమయంలో మీరు ఉప్పు వేస్తారు కదా వంటలో, ఆ ఉప్పు వేసే సమయంలో లక్ష్మీదేవి నామాన్ని తలుచుకొని ఉప్పు వేస్తూ ఉండండి. మీ కుటుంబం మొత్తం మీకు అనుకూలంగా ఉంటుంది. జాతకంలో లక్ష్మీ యోగం లేకపోయినప్పటికీ కూడా మీకు లక్ష్మీదేవి ఆటోమేటిక్గా వస్తుంది. తంత్రం అంటే ఇలా మనం ప్రయత్నపూర్వకంగా చేస్తే ఖచ్చితంగా వస్తాయి. ఈ తాంత్రిక వస్తువులు, దైవ వస్తువులు ఒరిజినల్గా ఉన్న వాటిని, జెన్యున్గా ఉన్న వాటిని ప్రిపేర్ చేయండి, ఏదో చీప్గా చూడకండి. ఎందుకంటే నేను చాలా విషయాలు చెప్పాను, ఇంద్రజాలు కానీ, హతజోడి కానీ, దైవిక వస్తువులు కానీ ఒరిజినల్గా ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తాయి. మొక్కలైనా సరే మనం కక్కుర్తి పడకుండా కాస్త ఆలోచించి తీసుకోవాలి. ఏమీ తీసుకోకపోయినా పర్వాలేదు, నామాన్ని మాత్రం వదలకుండా చేస్తూ ఉండండి. జాతకం బాగోలేదు గురువు గారు, అసలు ఏమీ బాగోలేదు, ఏమి చేసినా కలిసి రావడం లేదనే వారు ఒకటే గుర్తుంచుకోండి, మీరు నిత్యం మనసులో మీ ఇష్టదైవ నామాన్ని కానీ, మీ కులదైవ నామాన్ని కానీ
జపం చేస్తూ ఉండండి. ఎవరు తెలియదు అనుకోండి, ఓం నమ శివ అనుకోండి, లేదా ఓం నమో నారాయణ అనుకోండి, ఓం శ్రీమాత్రి నమ అనుకోండి, లేదా ఓం హం హనుమతి నమ అనుకోండి, ఓం దుమ్ దుర్గాయ నమ అనుకోండి, ఓం గం గణపతి నమ అనుకోండి, ఏదో ఒక నామాన్ని మాత్రం జాతకం బాగున్నా బాగోకపోయినా అనుకుంటూ ఉండండి. ఖచ్చితంగా మీ జాతకాలు మారతాయి. అంటే డబ్బు వస్తుంది, పదవి వస్తుంది, ఉద్యోగం వస్తుంది, అష్టైశ్వర భోగభాగ్యాలు కలుగుతాయి. ఇక్కడ నమ్మకం ఉండాలి. హృదయమే లక్ష్మి. నాలుగు స్వచ్ఛంగా ఉన్నప్పుడు, మన వాక్ స్వచ్ఛంగా ఉన్నప్పుడు సరస్వతీదేవి మన అందు పలుకుతుంది. అలాగే మన శరీరంలో ఎడం భాగం అంటాం, అమ్మవారు అంటాం. ఈ శక్తి ఉన్నప్పుడే మనం ఖచ్చితంగా అమ్మవారి శక్తిని పొందగలుగుతాం. మిత్రులారా, మనం చేసే ఏదైతే పని చేస్తున్నామో కర్మ, దానిని ఈశ్వర భృతిగా చేస్తే, భగవంతుడు మనతో చేపిస్తున్నాడు అన్న నమ్మకంతో చేస్తే ఫలితాలు వస్తాయి. ఉపాయాలు కూడా చేయగలిగిన దాన్ని మాత్రం చేయండి. అర్థమైతేనే చేయండి, అర్థం కాకపోతే చేయమాకండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకు షేర్ చేయండి మీకు నచ్చితేనే. ఎందుకంటే మిత్రులారా, ఇలాంటి ఉపాయాలు ఎంతో పరిశోధన చేస్తే తప్ప తెలియవు. పదార్థాలు దొరకడమే కష్టం. కొంతమంది ఏంటంటే ఆలోచిస్తూ ఉంటారు, ఇలా కాకపోతే ఇలా, ఇలా కాకపోతే ఇలా, అలా ఆలోచించకండి. సబ్స్టిట్యూట్ వద్దు. తంత్రంలో చాలా శక్తి దాగి ఉంటుంది. కరెక్ట్ ప్రయత్నం చేస్తే ఫలితాలు వస్తాయి. అలాగే మీ అనుభవాలను కూడా, మీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఖచ్చితంగా నాకు సమయం ఉన్నప్పుడు మీకు రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నేను టీం ఉంది, ఐటీ టీం ఉంది కాబట్టి వాళ్ళు నేను వీడియో చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు పెడుతూ ఉంటారు. రెండవది, చాలామంది గురువుగారు మీతో మాట్లాడాలి 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 అంటున్నారు. వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, పైన హెడర్లో కూడా నెంబర్ ఉంటుంది, అపాయింట్మెంట్ నెంబర్ ఉంటుంది. మీరు నాతో మాట్లాడాలి అనుకున్న వారు అపాయింట్మెంట్ తీసుకోండి, మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. పర్సనల్గా కావచ్చు, అర్జెంటుగా కావచ్చు, లేకపోతే మనకి రెగ్యులర్ అపాయింట్మెంట్ కావచ్చు, ఏదైనా సరే. అలాగే స్టోర్ కూడా మనకి ఏదైతే అక్షనిధి మార్ట్ స్టోర్ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే మీరు ఆస్ట్రో సైన్స్ విత్ రెమెడీస్ అని గూగుల్లో సెర్చ్ చేసినా మన అడ్రస్తో పాటు అన్నీ చూపిస్తాయి. ఎందుకంటే రియాలిటీగా ఉంటుంది, ఎప్పుడు కూడా ఫేక్గా ఉండడానికి, ఏదో మీతో మాట్లాడడానికి మామూలుగా వీడియో పెట్టడం కాదు, జెన్యున్గా చేయడానికే ప్రయత్నం చేస్తాను. మీరు నా అడ్రస్ కానీ అన్నీ కూడా మీకు వెబ్సైట్లో కూడా వచ్చేస్తాయి. అక్షనిధి మార్ట్లో వస్తుంది, అలాగే ఆస్ట్రో సైన్స్ విత్ రెమెడీస్ అని కొట్టిన వస్తుంది. ఎందుకంటే మన అక్షనిధి మార్ట్ స్టోర్స్ కూడా రకరకాల ప్రాంతాల్లో పెడుతున్నాం. కృష్ణా జిల్లాలో పెట్టాం, తెలంగాణలో పెట్టాం, గుంటూరులో పెట్టాం. మీకు కాంటాక్ట్ నెంబర్లు ఉంటే అక్కడ కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు, మీకు కావాల్సిన దైవ వస్తువుని తీసుకోవచ్చు. ఓకే మిత్రులారా, మరొకసారి మీ అందరికీ ఆ పరాదేవత అనుగ్రహంతో మీ మనోవాంఛ నెరవేర్చాలని అమ్మవారిని మరొకసారి కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.